హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి అలిగేటర్ క్లిప్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను లోటస్ డిజైన్ వేయాలనుకుంటున్నాను. సో దీనికోసం వచ్చేసి 6K పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకోవాలి, అలాగే గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్, ఇంకా 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాంగిల్ మీద ఎలా అయితే లోటస్ డిజైన్ వేస్తామో సో అలానే సేమ్ ఫస్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్ మీద B7000 గ్లూస్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 3 ఐ షేప్ కుందన్స్ని ఈ విధంగా వరుసగా స్టిక్ చేసేసుకోవాలి. 3 ఐ షేప్ కుందన్స్ వరుసగా తీసుకున్నాం కదా, ఈ మధ్యలో వచ్చేసి మనం వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు, మనం ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము ఈ మూడింటికి మధ్యలో మరలా B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరలా 2 ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వైపున లీవ్స్ లాగా స్టిక్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిందకి స్టిక్ చేసుకోవాలి. రెండు వైపులా ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఈ రెండు లీవ్స్కి మధ్యలో స్క్వేర్ షేప్ కుందన్ని ఇలాగా నిలువుగా స్టిక్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ కూడా ఇలానే ఫ్లవర్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మీడియం అలిగేటర్ క్లిప్ తీసుకున్నాను. సో ఈ మీడియం సైజు అలిగేటర్ క్లిప్కి 3 ఫ్లవర్స్ అనేవి సరిపోతాయి. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. వీటిని కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.